హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లోనే రోజు తాగే పాలలో వచ్చే మిగడ నుండి నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రతిరోజు పాలపైన వచ్చే మిగడను ఒక పాత్రలో తీసి దానిని డీ ఫ్రిడ్జ్లో ఉంచాను. డీ ఫ్రిడ్జ్లో ఉంచడం వలన మిగడ పాడవకుండా ఉంటుంది. ఈ నెయ్యిని తయారు చేసుకోవడానికి 20 రోజుల వరకు పాలపైన వచ్చే మిగడను తీసి నిల్వ చేసుకున్నాను. ముందుగా ఫ్రిడ్జ్లో నుండి మిగడని తీసి 1 గంట పాటు బయట పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జాడీలో వేసి 3 తిప్పులు తిప్పాలి. తర్వాత ఇందులోనే కొన్ని నీటిని చేర్చి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జాడీని వేడవకుండా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మిక్సీ జాడీ వేడైతే వెన్న మొత్తం అందులోనే మెల్ట్ అవుతుంది. చూడండి, వెన్న ఎంత బాగా పైనకు వచ్చిందో కదా. ఇప్పుడు వేరొక పాత్రలో నీటిని తీసుకొని ఇందులో వెన్నను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన వెన్నలో ఏమైనా పాలు ఉంటే వేరవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులో వెన్నను వేసి కరిగించుకోవాలి. వెన్న మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేడవనివ్వాలి. బయట దొరికే కల్తీ నెయ్యిని వాడే బదులు మన ఇంట్లోనే ఈ విధంగా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొన్ని మెంతులను వేసుకోవాలి. ఇలా మెంతులు వేయడం వల్ల నెయ్యి రుచిగా ఉంటుంది, కమ్మని వాసన కూడా వస్తుంది. మెంతులు ఇష్టపడని వారు తమలపాకులైనా కరివేపాకులైనా ఏవైనా వేసుకోవచ్చు. నెయ్యి ఎప్పుడు తయారయ్యిందని మనకు తెలుస్తుందంటే అడుగున మిగడ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిని చల్లార్చి 1 పాత్రలో వడకట్టుకొని దానిని గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవచ్చు. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. నెయ్యిని ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఇదేనండి ఈరోజటి హెల్తీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.